తిరుమల శ్రీవారి ఆలయం స్వామివారి ఆభరణాలపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తోంది టిటిడి. స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయని, చాలా నగలు కనిపించకుండా పోయాయనే ఆరోపణలపై పాలక మండలి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం ఆలయంలో స్వామివారి ఆభరణాలను పరిశీలించనుంది. పాలక మండలి చైర్మన్, సభ్యులు, టిటిడిఓ అర్చకుల ఆధ్వర్యంలో ఆభరణాల లెక్క చూడనున్నారు. స్వామివారి అతి పురాతన విలువైన పింక్ డైమండ్ కనిపించకుండా పోయిందని టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలతో పెద్ద వివాదమే మొదలైంది. దీంతో పాటు వేల కోట్ల విలువైన స్వామివారి ఆభరణాలకు రక్షణ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస వివాదాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో గత నెలలో జరిగిన పాలక మండలి భేటీలోనూ ఆభరణాలు తనిఖీ చేయాలని నిర్ణయించింది పాలక మండలి బోర్డు. ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి ఆభరణాల పరిశీలన ఉంటుందని చెప్పారు బోర్డు మెంబర్ బోండా ఉమ్మ. ఆగమ సలహా మండలి అనుమతిస్తే శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించడానికి సిద్ధమంటోంది బోర్డు. రేపు బోర్డు సమావేశం తిరుమలలో జరుగుతూ ఉంది. ఏదైతే స్వామివారి ఆభరణాలు ఇష్యూ వచ్చిందో దాన్నన్నింటిని కూడా బోర్డు సభ్యులందరూ కమిషనర్, మన చైర్మన్, ఈఓ, జేఈఓ గారు అందరి సమక్షంలో స్వామివారి ఆలయంలోనే అర్చకుల కమిటీ ఆధ్వర్యంలోనే పరిశీలన కూడా జరుగుద్ది. ఆభరణాల విషయంలో లేనిపోయిన అనే అపోహలు కొన్ని రావటం జరిగింది. ఆ అపోహలను పటాపంచలు చేస్తూ ఇవాళ స్వామివారి ఆభరణాలన్నింటినీ కూడా ఈ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి రేపు యాక్చువల్గా ఉన్నటువంటి ఆభరణాల లిస్టు ప్రకారం కానీ ఎక్కడన్నా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూస్తుంది. పూర్తిగా పరిశీలించడం కూడా జరుగుతుంది. అచ్చి కమిటీ వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే ఆభరణాలు పబ్లిక్కి పెడతారు. ఇప్పుడు అసలు ముందు ఆభరణాల మీద ఏదైతే అసత్యాలు కొంచెం ప్రచారం అయినాయో దాని మీద ముందు ఇన్స్పెక్షన్ చేస్తారు.